उम्मे कल वावे इपड़ उम्म ऊरे आ खर्च तग्पैदा अंके नागंद इंटी की नव्वे तल की चूस्ते इलेला गड़े देना कदम्मा कड़पो बिड पद ने उल्लू पद ने पदमू रोजलनाव अला मेयड़ मानेसाना लेकते दिंच किंद पड़ेसाना गोदावरी पे इन्े की ओख रोजने ओ तेवन माटना अम्म अंतरा आव की तवड़ू तेलगपिंडू पेटी मेपता अभी पाली का पाल पिटक प्रारंभ आवे लीटरा अर लीटरा बेरम प्रारंभि ने आवड़ी दुखा ने कुट भारा मोस्ता रेप ना बिड पुड़ी ना संसार ने दुबारा खर्च कन्न तल्लिदंड्रुल की तोड़बुट्टिन वाळ्ळकु पेट्टिंदि दुबारा खर्च कादा मरी ओ अन्न चेल्लिकि पेळ्ळि चेयगलडु चेयालि निजमे अदि अत्तारिंट्लो कूडा गोरव पेट्टुकोनि इक्कडिकि वच्चि तिष्ट वेसिंदि अदि तप्पु कादु दीनिकि कूडा दंडक पिंडा कूडा नेने पेट्टालि अला पेट्टकपोते तप्पु ए ऊर् न्यायं नान्न इदि आ ना पेळ्ळि कोसं नेनु एवर्नि चेत चातलेदु एवर् दंडक पिंडा कूडा नाकु अक्कलेदु नाना नेनु इक्कड उंडडं मीकु इष्टं लेकपोते चेप्पंडि पोयि एदैना होटल्लो उंटानु నీకు హోటల్లో ఉండేంత ధైర్యం ఉంది అంతకన్నా ఎక్కువ పొగరు కూడా ఉంది ప్రకాష్ నువ్వు సంగతి మర్చిపోతున్నట్టున్నావు నేను గుర్చేనా అది నీ తోడబుట్టిన చెల్లెలరా అడ్డమైన వాళ్ళతో అడ్డమైన చోట్లకంత అడ్డమైన సమయాల్లో తిరిగేది ఇల్లాలు అలా నేనంటం కాదు దీని మొగుడు అంటున్నాడు దీని మామ కూడా అన్నాడు అందుకే దీని ఇంట్లో తరిమేశారు ఇప్పుడు మొగుణ్ణి ఉద్యోగాన్ని వదిలేసి ఇంట్లో కూర్చొని మ్యాగజైన్ చదువుకుంటా దీని వదిలేసి నన్ను తప్పుతున్నారా మీరంతా చాలు బాబు చాలు నువ్వు అన్న మాటలు చాలు ఇంటికి పెద్ద కొడుకుని ఒకే ఒక ప్రశ్న అడిగినందుకు ఉక్కోషం తనుకొస్తుందే మీకు వసంత ఇలారా ఈ ఇంటి కాపురానికి వచ్చిన పిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లో వచ్చి వెళ్ళిపోయింది అప్పుడు మీ ఉక్కోషాలు రోషాలు ఏమయ్యాయి గాడిదలు కస్తున్నాయా ప్రకాష్ నీ చెల్లెల గురించి మాట్లాడే హక్కు నీకుండొచ్చు కానీ నీ తమ్ముడు భార్య గురించి మాట్లాడే అధికారం నీకు లేదు అది రాఘవ ఇంట్లో లేనప్పుడు ఏంటన్నా నా తమ్ముడికున్న పాటి గౌరవం కూడా నాకు లేదా వాడు సంపాదిస్తున్నది 525 రూపాయలు మాత్రమే కానీ నేను 1725 రూపాయలు దట్ ఇస్ 1725 yes నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా 525 రూపాయలు సంపాదించేవాడు నోరు మెదపకుండా 450 రూపాయలు నా చేతిలో పెట్టడానికి 1725 రూపాయలు అంటే 1725 రూపాయలు సంపాదించే నువ్వు ముష్టి 400 రూపాయలు నా చేతికి ఇస్తూ లెక్కలడడానికి చాలా తేడా ఉందిరా బుల్షిట్ దట్ ఇస్ వాట్ యు థింక్ అరే ప్రకాష్ రాఘవని కూడా నీలాగే చదివించుంటే వాడు కూడా ఈ పాటికి రెండు చేతుల సంపాదించేవాడరా మరి చదివించుకోలేకపోయారా ఇద్దర్ని చదివించే స్తోమత ఆ రోజుల్లో నాకు లేకపోయింది అందుకే నీకు చదువు చెప్పించాను వాడిని పల్లెలోకి పంపించాను కాన్వకేషన్ నల్లగౌన్లో నీ అందం చూడడం కోసం వాడి చేత కాకి బట్టలు తొడిగించాను నీ చేతిలో పట్టా చూడడం కోసం వాడి చేతికి పట్టకారు సుత్తి ఇచ్చాను నిన్ను కాలేజీకి పంపించాను వాడిని గ్యారేజీకి పంపించాను రాఘవుడు బంగారం రా వాడిని అర్థం చేసుకోలేని వాడు ఈ జీవితంలో ఎందుకు పనికిరాడు ఆ చదివిస్తే మాత్రం వాడికి చదువు అవ్వొద్దా ఇదిగో ఈ అయ్య గారిని కూడా చదివిస్తున్నారుగా చెప్పి మరీ డింకిలు కొడుతున్నాడు వీడిని మందలించగలిగారా అన్నయ్య ఈ సంవత్సరం నేను తప్పకుండా పాస్ అవుతాను ప్రతిసారి సంవత్సరం పాస్ అయిపోతుంది గాని నువ్వు 400 రూపాయలు తక్కువ ఇచ్చినంత మాత్రాన సరోజిని అత్తారింటికి బయలుదేరుతుందా వసంత చేసిన తప్పు కడుక్కుపోతుందా ఈ కాళీగాడి పరీక్ష పాస్ అవుతాడా నానా ఆగరా తక్కిన బిడ్డలు చేసిన తప్పులు పెద్ద కొడుకు వల్ల మిగిలిన అప్పులు అంతే కదరా గోదావరి వాడిచ్చిన 400 రూపాయలు వాడికే తిరిగి ఇచ్చేవి వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను తిన్న తిండికి బిల్లు కట్టకుండా జారుకునే రకాన్ని కాను నేను కానీ అందరి బిల్లులు నాకే అంటగడుతున్నారే అదే అదే తప్పు అంటున్నాను నేను ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా మిస్టర్ ప్రకాష్ తెలుసు ఇసక తక్కెడ పేడ తక్కెడగా ఒకరికొకరు పొంతలు లేకుండా విచ్చలవిడి బ్రతుకులు బ్రతుకుతున్న గుంపుని నిలదీసి అడగడం చేత కాని ఒక వెన్నెముక లేని వయసుడిగిపోయిన ముసలాయనతో మాట్లాడుతున్నాను నాకు బాగా తెలుసు నిన్ను పెంచి పెద్ద చేయడానికి వీధి వీధులు తిరిగి అలసి సలసి అరిగిపోయి కరిగిపోయి నీ పేరు చివర బీకామ్ అనే మూడక్షరాలు చేర్చడంతో నువ్వు పెరగడానికి కారణమైన ఒక ముసలి పిచ్చి కన్న తండ్రితో మాట్లాడుతున్నాని నీకు తెలియడం లేదురా తెలియడం లేదు నువ్వు ఉద్యోగంలో చేరడానికి 5000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ అడిగితే నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్లను వడ్డీకి సెట్ దగ్గర తాకట్టు పెట్టి 5000 రూపాయలు తెచ్చిచ్చిన స్టీల్ ప్లాంట్ ఏబి ట్రాలీ క్లర్క్ ఈ అప్పల్లో సైతం మాట్లాడుతున్నాను తెలియడం లేదా తెలియడం లేదు
నువ్వు కాలేజీకి వెళ్తూ యాక్సిడెంట్ లో కారు కింద పడి చావుపోతే ఈ శరీరంలోంచి మూడు బాటిల్స్ రక్తం ఇచ్చి నేను బతికించిన ఈ దౌర్భాగ్యుడు అప్పల్లో సైతం మాట్లాడుతున్నాను నీకు తెలియడం లేదా తెలియడం లేదు తెలియడం లేదు తెలియడం లేదు అయితే ఇంట్లోంచి బయటికి పోరా కుక్క మిస్టర్ అప్పల్ నరసయ్య మీ పారుగోతు కూతురు పెళ్లి కోసం నా ఆఫీసులో అప్పు చేసి నేను మీకు ఇచ్చిన 18,000 రూపాయల రొక్కం వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టండి మరుక్షణం నేను మీ ఇల్లు విడిచి వెళ్ళిపోతాను గోదావరి ఇంటికి మధ్యగా ఒక గీత గీయవే గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది మిస్టర్ ప్రకాష్ పగిలిన హృదయాల మధ్య అడ్డుకోడలక్కర్లేదు ఒక గీతే చాలు నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ క్షణం నుంచి నేను కాని నా బిడ్డలు కాని ఆ గీత దాటేటి వైపు రాము మీరు కూడా రావడానికి వీల్లేదు నా బిడ్డ పెళ్లి కోసం నేను మీ దగ్గర అప్పుగా తీసుకున్న 18,000 రూపాయల రొక్కాన్ని మరో సంవత్సరం తిరిగేలోగా నా తల తాకట్టు పెట్టేనా మీకు చెల్లిస్తాను సార్ అంతవరకు మీరు నేను చచ్చినా రాకూడదు నా శవాన్ని తాకూడదు నాకు తలకమి పెట్టకూడదు ఆఖరికి నాకు తద్దినం కూడా పెట్టకూడదు ఇదేమిట్రా 400 ఉన్నాయి అమ్మా నాకు ఉమ్మకి కలిపి 800 ఇచ్చావండి ఇప్పుడు ఉమ్మ ఊరేళింది ఆ ఖర్చు తగ్గిపోయింది కదా అందుకే 400 ఇస్తున్నాను ఇంటికి పెద్ద కొడుకువి నువ్వే తలకింతని లెక్క చూస్తే ఇల్లెలా గడుస్తుంది చెప్పు దేనికైనా లెక్క లెక్కే కదమ్మా కడుపులో బిడ్డ 10 నెలలే ఉండాలన్నది ఒక లెక్క నువ్వు 10 నెలల 13 రోజులున్నావు అలా అని నిన్ను మొయ్యడం మానేశానా లెక్క పూర్తయిందని దించి కింద పడేశానా గోదావరి పెళ్లైన ఇన్నేళ్లకి ఒక్కరోజనే ఓ తెలివైన మాట అన్నావు ఏమిటి నాన్న అమ్మ అంత తెలివిగా మాట్లాడేసింది అవునరా ఆవుకి తౌడు తెలగపిండి పెట్టి మేపుతాం ఎందుకని అది పాలిస్తుందని కానీ తీరా పాలు పితకడం ప్రారంభించేసరికి ఆవే లీటరా అర లీటరా అని బేరం ప్రారంభించింది అనుకో ఎవరికి చెప్పుకుంటారా మీరు నన్నే ఆవుని పెంచినట్టు పెంచలేదు దుక్కిడుగ్గులా పెంచారు నేను మాత్రం ఎన్నాళ్ళ నీ కుటుంబ భారాన్ని మోస్తాను రేపు నాకు బిడ్డ పుడుతుంది నా సంసారం పెరుగుతుంది నేను ఈ దుబారా ఖర్చులు చేయలేను లేదా కన్న తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్లకు పెట్టింది దుబారా ఖర్చ కాదా మరి ఓ అన్న చెల్లికి పెళ్లి చేయగలడు చెయ్యాలి నిజమే అది అత్తారింట్లో కూడా గొడవ పెట్టుకుని ఇక్కడికి వచ్చి తిష్ట వేసింది అది తప్పు కాదు దీనికి కూడా దండకు పిండాకుడు నేనే పెట్టాలి అలా పెట్టకపోతే అది తప్పు ఏ ఊరు న్యాయం నాన్న ఇది నా పెళ్లి కోసం నేను ఎవరిని చేతులు చాపలేదు ఎవరి దండకు పిండాకుళ్ళు నాకు అక్కర్లేదు నానా నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి పోయి ఏదైనా హోటల్లో ఉంటాను నీకు హోటల్లో ఉండేంత ధైర్యం ఉంది అంతకన్నా ఎక్కువ పొగరు కూడా ఉందే ప్రకాష్ నువ్వు సంగతి మర్చిపోతున్నట్టున్నావు నేను గుర్చేనా అది నీ తోడబుట్టిన చెల్లెలరా అడ్డమైన వాళ్లతో అడ్డమైన చోట్లకంతా అడ్డమైన సమయాల్లో తిరిగేది ఇల్లాలు అలా నేనంటం కాదు దీని మొగుడు అంటున్నాడు దీని మామ కూడా అన్నాడు అందుకే దీని ఇంట్లో తరిమేశారు ఇప్పుడు మొగుణ్ణి ఉద్యోగాన్ని వదిలొచ్చి ఇంట్లో కూర్చొని మ్యాగజైన్ చదువుకుంటా దీన్ని వదిలేసి నన్ను తప్పడుతున్నారా మీరంతా చాలు బాబు చాలు నువ్వు అన్న మాటలు చాలు ఇంటికి పెద్ద కొడుకుని ఒకే ఒక ప్రశ్న అడిగినందుకు ఉక్రోషం తలుకొస్తుందే మీకు వసంత ఇలారా ఈ ఇంటికి కాపురానికి వచ్చిన పిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లో వచ్చి వెళ్ళిపోయిందే అప్పుడు మీ ఉక్రోషాలు రోషాలు ఏమయ్యాయి గాడిదలకు వస్తున్నాయా ప్రకాష్ నీ చెల్లెల గురించి మాట్లాడే హక్కు నీకుండొచ్చు కానీ నీ తమ్ముడు భార్య గురించి మాట్లాడే అధికారం నీకు లేదు అది రాఘవ ఇంట్లో లేనప్పుడు ఏమిటన్నా నా తమ్ముడుకున్నపాటి గౌరవం కూడా నాకు లేదా వాడు సంపాదిస్తున్నది 525 రూపాయలు మాత్రమే కానీ నేను 1725 రూపాయలు దట్ ఈస్ 1725 నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా 525 రూపాయలు సంపాదించేవాడు నోరు మెదపకుండా 450 రూపాయలు నా చేతిలో పెట్టడానికి 1725 రూపాయలు అంటే 1725 రూపీస్ సంపాదించే నువ్వు ముష్టి 400 రూపాయలు నా చేతికిస్తూ లెక్కలడడానికి చాలా తేడా ఉందిరా బుల్షిట్ దట్ ఈస్ వాట్ యు థింక్ అరే ప్రకాష్ రాఘవని కూడా నీలాగే చదివించుంటే వాడు కూడా ఈ పాటికి రెండు చేతుల సంపాదించేవాడ్రా మరి చదివించుకోలేకపోయారా ఇద్దరిని చదివించే స్తోమత ఆ రోజుల్లో నాకు లేకపోయింది అందుకే నీకు చదువు చెప్పించాను వాడిని పనిలోకి పంపించాను కాన్వకేషన్ నల్లగౌన్లో నీ అందం చూడటం కోసం వాడి చేత కాకి బట్టలు తొడిగించాను నీ చేతిలో పట్టా చూడటం కోసం వాడి చేతికి పట్టకారు సుత్తి ఇచ్చాను నిన్ను కాలేజీకి పంపించాను వాడిని గ్యారేజీకి పంపించాను రాఘవుడు బంగారం రా వాడిని అర్థం చేసుకోలేని వాడు ఈ జీవితంలో ఎందుకు పనికిరాడు చదివిస్తే మాత్రం వాడికి చదువు అబ్బద్దా ఇదిగో
ఈ అయ్య గారిని కూడా చదివిస్తున్నారుగా, చెప్పి మరీ డింకిలు కొడుతున్నాడు. వీణ్ణి మందలించగలిగారా? అన్నయ్య, ఈ సంవత్సరం నేను తప్పకుండా పాస్ అవుతాను. ప్రతిసారి సంవత్సరం పాస్ అయిపోతుంది గాని నువ్వు 400 రూపాయలు తక్కువ ఇచ్చినంత మాత్రాన సరోజిని అత్తారింటికి బయలుదేరుతుందా? వసంత చేసిన తప్పు కడుక్కుపోతుందా? ఈ కాళీగాడు పరీక్ష పెడుతుందా? నానా ఆగరా, తక్కిన బిడ్డలు చేసిన తప్పులు, పెద్ద కొడుకు వల్ల మిగిలిన అప్పులు అంతే కదరా. వాదావరి, వాడిచ్చిన 400 రూపాయలు వాడికే తిరిగిచ్చేవే. వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను. చిన్న తిండికి బిల్లు కట్టకుండా జారుకునే రకాన్ని కాను నేను. కానీ అందరి బిల్లులు నాకే అంటగడుతున్నారే, అదే అదే తప్పంటున్నాను నేను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా మిస్టర్ ప్రకాష్? తెలుసు. ఇసక తెక్కడ పేడ తెక్కడగా ఒకరికొకరు పొంతలు లేకుండా విచ్చలవిడి బ్రతుకులు బ్రతుకుతున్న గుంపుని నిలదీసి అడగడం చేత కాని ఒక వెన్నెముక లేని వయసుడికి పోయిన ముసలాయనతో మాట్లాడుతున్నాను. నాకు బాగా తెలుసు. నిన్ను పెంచి పెద్ద చేయడానికి వీధి వీధులు తిరిగి అలసి సలసి అరిగిపోయి కరిగిపోయి నీ పేరు చివర బీకామ్ అనే మూడోక్షరాలు చేర్చడంతో నువ్వు పెరగడానికి కారణమైన ఒక ముసలి పిచ్చి కన్న తండ్రితో మాట్లాడుతున్నాని నీకు తెలియడం లేదురా? తెలియడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరడానికి 5000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అడిగితే నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్లను వడ్డీకి సెడ్జీ దగ్గర తాకట్టు పెట్టి 5000 రూపాయలు తెచ్చి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఏబి ట్రాలీ క్లర్క్ ఈ అప్పలను సైతం మాట్లాడుతున్నాను తెలియడం లేదా? తెలియడం లేదు. నువ్వు కాలేజీకి వెళ్తూ యాక్సిడెంట్ లో కారు కింద పడి చావుపోతే ఈ శరీరంలోంచి 3 బాటిల్స్ రక్తం ఇచ్చి నేను బతికించిన ఈ దౌర్భాగ్యుడు అప్పల్లో సైతం మాట్లాడుతున్నాను నీకు తెలియడం లేదా? తెలియడం లేదు, తెలియడం లేదు, తెలియడం లేదు. అయితే ఇంట్లోంచి బయటికి పోరా కుక్క. మిస్టర్ అప్పల్ నరసయ్య, మీ పాడుగోతు కూతురు పెళ్లి కోసం నా ఆఫీసులో అప్పు చేసి నేను మీకు ఇచ్చిన 18000 రూపాయలు రొక్కం వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టండి. మరుక్షణం నేను మీ ఇల్లు విడిచి వెళ్ళిపోతాను. గోదావరి, ఇంటికి మధ్యగా ఒక గీత గీయవే. గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది. మిస్టర్ ప్రకాష్, పగిలిన హృదయాల మధ్య అడ్డుగోడలక్కర్లేదు, ఒక గీతే చాలు. నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నేను కాని నా బిడ్డలు కాని ఆ గీత దాటేటి వైపు రాము. మీరు కూడా రావడానికి వీల్లేదు. నా బిడ్డ పెళ్లి కోసం నేను మీ దగ్గర అప్పుగా తీసుకున్న 18000 రూపాయల రొక్కాన్ని మరో సంవత్సరం తిరిగేలోగా నా తల తాకట్టు పెట్టేనా మీకు చెల్లిస్తాను సార్. అంతవరకు మీరు నేను చచ్చినా రాకూడదు, నా శవాన్ని తాకూడదు, నాకు తలకరువి పెట్టకూడదు, ఆఖరికి నాకు తద్దినం కూడా పెట్టకూడదు. ఇదేమిట్రా 400 ఉన్నాయి? అమ్మా, నాకు ఉమ్మకి కలిపి 800 ఇచ్చావండి. ఇప్పుడు ఉమ్మ ఊరేళింది, ఆ ఖర్చు తగ్గిపోయింది కదా, అందుకే 400 ఇస్తున్నాను. ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వే తలకింతని లెక్క చూస్తే ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు. దేనికైనా లెక్క లెక్కే కదమ్మా. కడుపులో బిడ్డ 10 నెలలే ఉండాలన్నది ఒక లెక్క, నువ్వు 10 నెలల 13 రోజులున్నావు. అలా అని నిన్ను మొయ్యడం మానేశానా? లెక్క పూర్తయిందని దించి కింద పడేశానా? గోదావరి, పెళ్లైన ఇన్నేళ్లకి ఈ ఒక్కరోజేనే, ఓ తెలివైన మాట అన్నావు. ఏమిటి నాన్న, అమ్మ అంత తెలివిగా మాట్లాడించింది? అవునరా, ఆవుకి తౌడు తెలగపిండి పెట్టి మేపుతాం ఎందుకని, అది పాలిస్తుందని. కానీ తీరా పాలు పితకడం ప్రారంభించేసరికి ఆవే లీటరా అర లీటరా అని బేరం ప్రారంభించింది అనుకో, ఎవరికి చెప్పుకుంటారా? మీరు నన్నే ఆవుని పెంచినట్టు పెంచలేదు, దుక్కిడెద్దులా పెంచారు. నేను మాత్రం ఎన్నాళ్ళని కుటుంబ భారాన్ని మోస్తాను. రేపు నాకు బిడ్డ పుడుతుంది, నా సంసారం పెరుగుతుంది, నేను ఈ దుబారా ఖర్చులు చేయలేను. ఏరా, కన్న తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్లకు పెట్టింది దుబారా ఖర్చా? కాదా మరి, ఓ అన్న చెల్లికి పెళ్లి చేయగలడు, చెయ్యాలి, నిజమే. అది అత్తారింట్లో కూడా గొడవ పెట్టుకుని ఇక్కడికి వచ్చి తిష్టవేసింది, అది తప్పు కాదు. దీనికి కూడా దండకు పిండా కూడా నేనే పెట్టాలి, అలా పెట్టకపోతే అది తప్పు. ఏ ఊరు న్యాయం నాన్న ఇది? నా పెళ్లి కోసం నేను ఎవరిని చేతులు చాచలేదు, ఎవరు దండకు పిండా కూడా నాకు అక్కర్లేదు. నానా, నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, పోయి ఏదైనా హోటల్లో ఉంటాను. నీకు హోటల్లో ఉండేంత ధైర్యం ఉంది, అంతకన్నా ఎక్కువ పొగలు కూడా ఉందే. ప్రకాష్, నువ్వు సంగతి మర్చిపోతున్నట్టున్నావు, నేను గుర్చేనా? అది నీ తోడబుట్టిన చెల్లెలురా. అడ్డమైన వాళ్లతో అడ్డమైన చోట్లకంతా అడ్డమైన సమయాల్లో తిరిగేది ఇల్లాలు. అలా నేనంటాం కాదు, దీని మొగుడు అంటున్నాడు, దీని మామ కూడా అన్నాడు, అందుకే దీని ఇంట్లో తరిమేశారు. ఇప్పుడు మొగుణ్ణి ఉద్యోగాన్ని వదిలొచ్చి ఇంట్లో కూర్చొని మ్యాగజైన్ చదువుకుంటా దీన్ని వదిలేసి నన్ను తప్పడుతున్నారా మీరంతా? చాలు బాబు చాలు, నువ్వు అన్న మాట చాలు. ఇంటికి పెద్ద కొడుకుని ఒకే ఒక ప్రశ్న అడిగినందుకు ఉక్రోషం తనుకొస్తుందే మీకు? వసంత ఇలా రా.
ఇంటి కాపురానికి వచ్చిన పిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిందే, అప్పుడు మీ ఉక్కోషాలు రోషాలు ఏమయ్యాయి? గాడిదలకు వస్తున్నాయా? ప్రకాష్, నీ చెల్లెల గురించి మాట్లాడే హక్కు నీకుండొచ్చు, కానీ నీ తమ్ముడు భార్య గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. అది రాఘవ ఇంట్లో లేనప్పుడు. ఏమిటన్నా, నా తమ్ముడుకున్నపాటి గౌరవం కూడా నాకు లేదా? వాడు సంపాదిస్తున్నది 525 రూపాయలు మాత్రమే, కానీ నేను 1725 రూపాయలు. దట్ ఈస్ 1725. నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా. 525 రూపాయలు సంపాదించేవాడు నోరు మెదపకుండా 450 రూపాయలు నా చేతిలో పెట్టడానికి 1725 రూపాయలు అంటే 1725 రూపీస్ సంపాదించే నువ్వు ముష్టి 400 రూపాయలు నా చేతికిస్తూ లెక్కలడడానికి చాలా తేడా ఉందిరా. బుల్షిట్. దట్ ఈస్ వాట్ యు థింక్? అరే ప్రకాష్, రాఘవని కూడా నీలాగే చదివించుంటే వాడు కూడా ఈ పాటికి 2 చేతులు సంపాదించేవాడ్రా. మరి చదివించుకోలేకపోయారా? ఇద్దరిని చదివించే స్తోమత ఆ రోజుల్లో నాకు లేకపోయింది, అందుకే నీకు చదువు చెప్పించాను, వాడిని పనిలోకి పంపించాను. కాన్వకేషన్ నల్లగౌన్లో నీ అందం చూడటం కోసం వాడి చేత కాకి బట్టలు తొడిగించాను, నీ చేతిలో పట్టా చూడటం కోసం వాడి చేతికి పట్టకారు సుత్తి ఇచ్చాను, నిన్ను కాలేజీకి పంపించాను, వాడిని గ్యారేజీకి పంపించాను. రాఘవుడు బంగారం రా, వాడిని అర్థం చేసుకోలేని వాడు ఈ జీవితంలో ఎందుకు పనికిరాడు. చదివిస్తే మాత్రం వాడికి చదువు అవ్వద్దా? ఇదిగో ఈ అయ్య గారిని కూడా చదివిస్తున్నారుగా, చెప్పి మరీ డింకెలు కొడుతున్నాడు. వీడిని మందలించగలిగారా? అన్నయ్య, ఈ సంవత్సరం నేను తప్పకుండా పాస్ అవుతాను. ప్రతిసారి సంవత్సరం పాస్ అయిపోతుంది, కానీ నువ్వు 400 రూపాయలు తక్కువ ఇచ్చినంత మాత్రాన సరోజిని అత్తారింటికి బయలుదేరుతుందా? వసంత చేసిన తప్పు కడుక్కుపోతుందా? ఈ కాళీగాడు పరీక్ష పెడుతుందా? నానా ఆగరా, తక్కిన బిడ్డలు చేసిన తప్పులు, పెద్ద కొడుకు వల్ల మిగిలిన అప్పులు అంతే కదరా. గోదావరి, వాడిచ్చిన 400 రూపాయలు వాడికే తిరిగిచ్చేవే, వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను. తిన్న తిండికి బిల్లు కట్టకుండా జారుకునే రకాన్ని కాను నేను, కానీ అందరి బిల్లులు నాకే అంటగడుతున్నారే, అదే తప్పంటున్నాను నేను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా మిస్టర్ ప్రకాష్? తెలుసు. ఇసక తక్కెడ పేడ తక్కెడగా ఒకరికొకరు పొంతలు లేకుండా విత్తలవిడి బ్రతుకులు బ్రతుకుతున్న గుంపుని నిలదీసి అడగడం చేత కాని ఒక వెన్నెముక లేని వయసుడిగిపోయిన ముసలాయనతో మాట్లాడుతున్నాను నాకు బాగా తెలుసు. నిన్ను పెంచి పెద్ద చేయడానికి వీధులు తిరిగి అలసి సలసి అరిగిపోయి కరిగిపోయి నీ పేరు చివర బీకామ్ అనే మూడక్షరాలు చేర్చడంతో నువ్వు పెరగడానికి కారణమైన ఒక ముసలి పిచ్చి కన్న తండ్రితో మాట్లాడుతున్నాన్ని నీకు తెలియడం లేదురా? తెలియడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరడానికి 5000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అడిగితే నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్లను వడ్డీకి సెడ్జీ దగ్గర తాకట్టు పెట్టి 5000 రూపాయలు తెచ్చి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఏబీ ట్రాలీ క్లర్క్ ఈ అప్పల్లో సైతం మాట్లాడుతున్నాను తెలియడం లేదా? తెలియడం లేదు. నువ్వు కాలేజీకి వెళ్తూ యాక్సిడెంట్ లో కారు కింద పడి చావుపోతే ఈ శరీరంలోంచి 3 బాటిల్స్ రక్తం ఇచ్చి నేను బతికించిన ఈ దౌర్భాగ్యుడు అప్పల్లో సైతం మాట్లాడుతున్నాను నీకు తెలియడం లేదా? తెలియడం లేదు, తెలియడం లేదు, తెలియడం లేదు. అయితే ఇంట్లోంచి బయటికి పోరా కుక్క. మిస్టర్ అప్పల్ నరసయ్య, మీ